హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ చేయడం మానేసి అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఈ 1 మంత్లో కూడా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోవడం, అలాగే గార్డెన్ వీడియోస్ చేద్దామంటే వర్షాలు, ఇంకా గార్డెన్లోకి వెళ్ళకపోవడం, అలా అయిపోయిందనమాట. ఇంకైతే మా ఇంటి పక్కన గాయత్రీదేవి టెంపుల్ ఉంది, అక్కడైతే పూజలు అవుతున్నాయని చెప్పి వెళ్ళాం. మేము వెళ్తుల్లోకే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఒకటి అవుతుంది. ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కడ పెర్ఫామ్ చేసిన పిల్లలందరికీ కూడా మా ఏరియా కౌన్సిలర్ లక్ష్మణ్ రావు గారు, ఆయన అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు. ఆ లోపల గుడిలో మార్నింగ్ నుంచి అలా పూజలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి చాలా హడావిడి ఉందన్నమాట గుడి వాతావరణం అంతా కూడా. ఉదయం అయితే మేము వచ్చినప్పటికీ పూజ అవుతుంది, అప్పటికి ఇంకా హోమం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి హోమం జస్ట్ అప్పుడే పూర్తయిందన్నమాట. ఇక్కడ చూశారు కదా, నవగ్రహాలకి కలశాలు పెట్టి పూజ చేశారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ టెంపుల్లో మనకి వినాయకుడు, గాయత్రీదేవి, అలాగే శివుడు. బయట రీసెంట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారన్నమాట, దానికి ఎదురుగా నవగ్రహాలు. అక్కడ ఏవైతే ఉన్నాయో గుళ్ళో అన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలాగా చక్కగా పూజ చేసి విగ్రహాలకి చుట్టూ ముగ్గులు కూడా వేశారు. పూజ మేము వచ్చినప్పటికైతే అయిపోయింది, ఇంకా మొత్తం అంతా కూడా మీకు చూపించాలని నేను వీడియో తీశానన్నమాట. అఖండ దీపం అయితే మరి 3 డేస్ పూజలు కాబట్టి 3 డేస్ అలా వెలగాలి కాబట్టి వెలుగుతూనే ఉంది. ఇంకా క్లాసికల్ డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా లోపలికి వచ్చి ఒక్కొక్కరు దండం పెట్టుకోవడం అది జరుగుతుంది అన్నమాట. గావి అమ్మవారిని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. తర్వాత ఫస్ట్ మందిరంలో వినాయకుడు ఉంటారు, అక్కడ కూడా తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. వినాయకుడు చూశారు కదా, చాలా బాగుంది. తర్వాత గాయత్రీదేవి అన్నమాట మిడిల్లో. ఆ చివర వచ్చి మనకి శివలింగం ఉంటుంది మేము అన్నమాట. చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఈ క్లాసికల్ డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా లోపలికి వచ్చి ఫొటోస్ అలాగే వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఇంకా మేము దేవుడికి పూజలు అయిపోయి ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఇంటికి బయలుదేరదాం అని చెప్పి ఒక్కొక్క దేవుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బయట ప్రతిష్ఠించారు అన్నాను కదా, అదనమాట ఇప్పుడు వచ్చిన 3 విగ్రహాలు. మన సాక్షి అయితే ఇంకా నంది దగ్గర ఏదో చెప్తుంది చెవిలో. ఇంకా లాస్ట్ శివలింగం దగ్గరికి వెళ్ళాం. అంటే ఇంకా పిల్లలు ఎప్పుడు మేము వస్తాం కదా, పిల్లలు వచ్చారు కదా, ఇంకా హడావడి హడావడిగా ఉంది కదా, వాళ్ళు వెళ్తున్నారని చెప్పి ఇంక లాస్ట్కి ఉండిపోయామన్నమాట. ఇంకా బయట అంతా కూడా మరుసటి రోజు జరిగే అన్నదానానికి సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నారన్నమాట. ఇంకా మేము నవగ్రహాల దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు సామాన్లన్నీ చుట్టూ వేసేసారు సార్ బయట నుంచే. వీడియో తీస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగా కనిపించింది. ఇంకా నైట్ కాబట్టి వచ్చింది, ఇంకా నైటే నేను మొత్తం అంతా వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ క్లీనింగ్ సర్వీస్ జరుగుతుంది. ఇంకా మేమైతే మీకు స్కూలింగ్ కాబట్టి మార్చేవాళ్ళు. ఇంకా బయలుదేరుతున్నాం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరుసటి రోజు జరిగిన వీడియో అన్నమాట ఇదంతా కూడా. అన్నదానం అయితే చాలా బాగా జరిగింది. బాయ్ బాయ్.